వెల్కమ్ టు మీ శ్రీనుజ ట్రావెలర్ మీ అందరికీ నాగపంచమి శుభాంక్షలు సిద్దిపేట పట్టణాన్ని ఆనుకున్నటువంటి గాడిచేర్లపల్లిలో ఉన్న కోటిపడగల సంతాన నాగదేవత ఆలయానికి మనం ఇప్పుడు వెళ్దాం ఈ దేవాలయము ఈరోజు ప్రత్యేకంగా నాగపంచమి సందర్భంగా గొప్ప జాతర జరుగుతుందని చెప్పడం జరిగింది వేలాది మంది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారని అదేవిధంగా ఆ నాగ స్వామిని ఆరాధిస్తారని చెప్పి తెలిసి మనం ఇక్కడికి వెళ్ళాం మీరు చూస్తున్నారు దేవాలయ పరిసరాలని కూడా కోలాహలంతో నిండి ఉన్నాయి రోడ్డుకు ఇరువైపులా కూడా పూజ సామాన్లు తినుబండారాలు మిఠాయిలు అన్నీ కూడా చక్కగా పేర్చబడి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి చాలామంది దుకాణదారులు అక్కడ దుకాణాలు పెట్టుకుని ఉన్నారు వాహనాలన్నీ కూడా చక్కగా క్యూ ప్రకారంగా అక్కడ ఉంచి లోపలికి దర్శనానికి వెళ్తున్నారు రండి మీరు కూడా నాతో పాటుగా దేవాలయం ప్రవేశించి ఈ దేవాలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అనేక దేవాలయాల లోపల కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక పూజలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ నాగపంచమికి ఈ దేవాలయాన్ని చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా చెట్టును పుట్టను రాయిని రెప్పను పెద్ద పూజించేటువంటి ఒక లక్షణం హైందవ సాంప్రదాయంలో ఉంది హిందువుల దృష్టి లోపల పాము కూడా పరమాత్మ రూపమే వేయి పడగల ఆదిశిషుడు విష్ణుమూర్తి పాన్పై ఉన్నాడు వాసుకి పరమేశ్వరునికి కంఠాభరణంగా ఉన్నారు వినాయకుడికి నాగ నాగయజ్ఞపీతము కలిగి ఉన్నాడు ఈ విధంగా నాగులు కూడా మన జీవ పర్యంతం కూడా జీవితంలో భాగమే ఉన్నారు కాబట్టి వాటిని పూజించేటువంటి లక్ష్యము మన హిందూ జాతికి ఉంది ఇప్పుడు దేవాలయం లోపలికి ప్రవేశిస్తే చాలామంది భక్తులు అరటిపళ్ళు టెంకాయలు ఓదుపత్తిలు పాలు ఈ విధంగా రకరకాలైనటువంటి ఒక పదార్థాలతోని ఆ పుట్టకు సమర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ తమ తెచ్చేటువంటి పూలు పళ్ళు పలహారాలన్నీ కూడా సమర్పిస్తున్నారు మహిళలంతా కూడా ఈ శ్రావణ మాస వేళ లోపల నిండాల స్నానం చేసి ఈ యొక్క దేవ దేవుని పూజించేటువంటి ఒక విధానం మీకు ఈ అనేటువంటి యొక్క నాగులు కూడా మనకు పూజనీయమైనటువంటి యొక్క జీవులుగానే మనం భావిస్తాం పురాణ ఇతిహాసాల ప్రకారంగా కశ్యప ప్రజాపతికి కద్రో దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నైనాగుడు శంఖుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు హువుడు ఐరావతుడు మొదలగవారు జన్మించినారు వారు కనబడిన వారి కూడా కాటు వేసి చంపడం ప్రారంభించారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురైన వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా ఇవ్వడం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టేంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటి నశింపజేయడం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమైన సమేతులను తప్పించుకుని తిరగండి దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయుభక్షకులే సాగుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను భాషించారు మీరంతా చూస్తున్నారు దేవాలయం యొక్క అంతర్భావానికి వైదిక కాలం నుంచి కూడా కార్తీక మాసం ఐదవ రోజున పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దిశమంతా ఉంది పుట్టలో ఆవు పాలు వడపప్పు చలిమిడి అరటిపండ్లు కోడిగుడ్లు జార విడిచి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రావణ మాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్పచిత్రాలను సర్ప గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి తహాదును అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి లేదంటే పసుపు చందనంతో కానీ ఏడుదల్ల పాము చిత్రపటము గీచి ఆ రూపాలకు జాజి సంపెంగా గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలి ఈ విధంగా చేసేటప్పుడు పూజా విధానం అంతా కూడా చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు అమ్మవారి చిత్రాన్ని శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమిది నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనంలో చెప్పబడ్డది అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందిందని పండితులు అంటున్నారు అందుచేత శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగచతుర్థి రోజున అంటే నాగపంచమి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడపంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజా గదిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవిత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగుని నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజు అంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారిని నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుందని సర్పభయం తొలిపోతుందని చెప్పడం జరిగింది ఏదేమే పడి కూడా మనం నాగులు నాగులను కాపాడడం వల్ల మనం ఈ పర్యావరణం కూడా కాపాడవచ్చు మనం చదువు చదువుకుంటున్న సైన్స్లో కూడా ఫుడ్ సైకిల్లో పాము ఒక ప్రత్యేకత ఉన్నది మీరు చూస్తున్నారు చాలామంది భక్తులు కూడా విశేషంగా భక్తి శ్రద్ధతో వచ్చి అక్కడ పుట్టకు పాలు పోస్తున్నారు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక ఆచారాలని విధి విధానాలని మూఢనమ్మకాలు అని చెప్పే పెద్ద మనుషులు ఇతర మతాల్లో ఉన్నటువంటి ఒక ఆచారాలని ఎందుకు ప్రశ్నించడం లేదు హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి ఆచారానికి ఆచరించే లక్షణము అదేవిధంగా అంతర్గతంగా నిహితంగా సైన్సు ఇవన్నీ కూడా నిక్షిప్తమే ఉన్నాయి కానీ ఆ వివరాలన్నీ కూడా పూర్వకాలంలో ఋషులు మనకు చెప్పడం జరగలేదు కాబట్టి ఈ కుహాన సైన్స్వాదులంతా కూడా వీటిని మూఢనమ్మకాలుగా కొట్టివేస్తున్నారు మీరు చూస్తున్నారు దేవాలయ అంతర్భాగంలో ఉన్నటువంటి ఒక శివాలయాన్ని అమ్మవారి చిత్రాన్ని కాబట్టి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పండుగలన్నీ కూడా వాటి వాటి కాలక్రమంగా ప్రత్యేకంగా ప్రకృతిని అనుసరించి ధర్మాన్ని అనుసరించి ఉన్నాయి వాటన్నింటిని నియమాలుబద్ధంగా పాటించాల్సిన అవసరము ప్రతి హిందూ బంధువుకు ఉంది మనమంతా దేవాలయం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన ఇంట్లో ఉన్నటువంటి చంటి బిడ్డల్ని అదేవిధంగా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి అప్పుడే వారికి కూడా ఈ దేవాలయ యొక్క ప్రాముఖ్యత పూజా విధానాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది లేనట్లయితే బీటెక్ ఎంటెక్ చదివిన డాక్టర్ ఇంజనీర్లు అయినా లాయర్లైనా సైంటిస్టులైనా వాళ్లకు మన యొక్క ధర్మంలో ఉన్నటువంటి కనీస విధానాలు కూడా తెలియకుండా పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది చూడండి స్త్రీలంతా ఎంతో భక్తి శక్త పిల్లలు కూడా వచ్చారు చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు ముందుగా ఉన్నటువంటి పూజారి భక్తులు ఇచ్చేటువంటి ఒక పసు కుంకుమల్ని అదేవిధంగా ద్రుపదీప నైవేద్యాన్ని కూడా పుట్టకు సమర్పిస్తున్నారు మంగళప్రదంగా సర్వంగ సుందరంగా రంగురంగులతో చక్కటి పుల్లతో అలంకరించబడే పుట్ట వారంతా ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధతో శుచిగా శుభ్రతతో వచ్చి ఇక్కడ నాగేంద్ర స్వామి వారిని పూజిస్తున్నారు రెండు బయట వైపు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఒకసారి గమనించి స్థానికంగా నిర్వాహకులతో మాట్లాడదాం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతను విశిష్టతను చరిత్రను గురించి తెలుసుకుందాం దేవాలయ నిర్వాహకులు నిర్వాహకులు మనకు ఎంతో సహకరించారు ఈ దేవాలయం యొక్క చరిత్రను గురించి చాలామంది బయట చెప్పడం జరిగింది ఎంతో మహిమగల దేవాలయము స్థానికంగా ఉన్న ప్రాంతం నుంచి కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారని ఇక్కడ పూజ చేసి ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పి మనకు చాలామంది భక్తులు వివరించడం జరిగింది కొంతమంది వీడియోకు అనుమతించలేదు కానీ వారు మాత్రం వారి యొక్క ఆలోచనల్ని అదేవిధంగా విధానాన్ని కూడా చెప్పడం జరిగింది కుటుంబాలతో పిల్లలతో పెద్దలతో అందరికీ కూడా కలిసి వచ్చి ఇక్కడ సంతోషంగా కడుపుతున్నారు ఇది ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తీసినటువంటి వీడియో ఆ తర్వాత తొమ్మిది మరి పది గంటలకు మరింత రష్ బాగా పెరుగుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మనకు చెప్పడం జరిగింది వారు గత నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బంది లేకుండా సక్రమంగా స్థానిక ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో అదేవిధంగా అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న నిర్వాహకులు వారి మాటల్లోనే ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చూస్తాను బయట ఉన్నటువంటి శివలింగము హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ పూలు పళ్ళు పత్రి ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు రన్నింగ్ కింద బయటికి వెళ్దాం పక్కనే ఈ ఆలయ పరిధిలోనే చక్కగా వచ్చిన భక్తులకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడింది సేవకులు కార్యకర్తలు అభిమానులంతా కూడా వచ్చే భక్తులకు తగు సౌకర్యాల కొరకు సలహాలు సూచనలు ఇస్తున్నారు వారంతా ఎంతో హడావుడిగా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకు సౌకర్యాలు కల్పించడం కనిపిస్తూనే ఉంది ఇక్కడ ఉన్నటువంటి బయట కూడా ఒక పుట్ట ఉంది ఆ పుట్ట కూడా చాలామంది భక్తులు పాలు అదేవిధంగా నైవేద్యం సమర్పిస్తున్నారు మరింత ముందుకు వెళ్తే ఇదే ఆలయం లోపల ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా మనకు కనిపించింది మీరు చూస్తున్నారు పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా పెద్దలు చేసిన పనుల్ని చూసి నేర్చుకుంటున్నారు రండి ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూడా దర్శిద్దాం ఎత్తైన మండపం పైన ఈ ఆలయం కట్టబడి ఉంది ప్రతి శనివారం ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ప్రదీక్షలు చేసి తమ యొక్క మొక్కలు చెల్లించుకుంటారని అదేవిధంగా మంగళవారాల్లో కూడా భక్తులు ఇక్కడికి చాలామంది వస్తారని కూడా చెప్పడం జరిగింది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తులు ఇక్కడ స్వామివారిని మొక్కడం జరిగింది హనుమాన్ చాలీసా భక్తులంతా కూడా శ్రద్ధగా ప్రదీక్షలు చేస్తున్నారు మీరు చూస్తున్న చుట్టుపక్కల అంతా కూడా పంట పొలాలు చక్కటి వాతావరణం ప్రశాంతమైనటువంటి ఒక విధానం మీకు కనిపిస్తుంది ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత విశాలమైనటువంటి యొక్క దేవాలయాన్ని పట్టణం లోపల మనం చూడడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది సిద్ధిపేటను సందర్శించిన ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా కోటిపడగల సంతాన నాగదేవత ఆలయాన్ని దర్శించి ధరించవలసిందే సిద్దిపేట పట్టణానికి కేవలము రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇంత విశాలమైన స్థలంలో ఉండడం చాలా గొప్ప విషయం మీరు చూస్తున్నారు ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు లడ్డు అదేవిధంగా పులిహోర ప్రసాదము ఇంకా భక్తుల సంతడి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉంటే నిర్వాహకులు మనకు చెప్పడం జరిగింది ఇప్పుడే కనీసం ఒక రెండు మూడు వేల మంది భక్తులు దర్శించి వెళ్ళారని చెప్పారు నమస్కారం నేను సిద్ధిపేట కోటిపడల సంతాన దేవత ఆలయ నిర్వాహకుని నా పేరు వెంకటేశం అమ్మవారు ఇక్కడ సాక్షాత్తుగా కొలువై ఉంది ఇక్కడ భక్తులందుకు భక్తులకు పొంగు బంగారంగా మారి కోరిన కోరికలను తీర్చుతూ అమ్మవారు అందరి సంకల్పాలను నెరవేరుస్తుంది సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సిద్దిపేట శివార్లోని గాడ్చెల్లెపల్లి వద్ద ఈ ఆలయాన్ని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ కంకనాల దశరథం స్వామివారు ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చింది ఆలయం మంచి అభివృద్ధిని సాధించడంతో పాటు భక్తులను సుమారుగా మన తెలంగాణ రాష్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట కర్ణాటక రాష్టాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను ముడుపుల రూపంలో కట్టి అమ్మవారి దగ్గర కోరికలను ముడుపులను మొక్కులను చెల్లించుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచం సందర్భంగా ఆలయంలో భారీ ఎత్తున జాతర నిర్వహిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతరకు భారీగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆలయ నిర్వాహకులుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ గేట్లను తర్వాత మంచి నీటి వసతిని వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా నాగుల పంచమి వారు ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసి ఎందుకు రక ఎంతో శ్రమించి దేవాలయాన్ని అభివృద్ధి పరిచారని స్థానిక భక్తుల సహకారంతో అదేవిధంగా పెద్దల సహకారంతో ఈ దేవాలయం అంతా దినదినం ప్రవర్తన అవుతూ వెలుగుతుందని పండుగ రోజుల లోపల ఉత్సవాల లోపల ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి విశేష పూజలు అందుకుంటారని చెప్పడం జరిగింది ఇటువంటి దేవాలయాలు ఎన్నో మనకు ప్రతి ప్రాంతంలో కల్పిస్తుంటాయి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఒక విశిష్టత గొప్పతనము ప్రజల నమ్మకము చుట్టూ ఏర్పాటు చేయబడి ఉన్నాయి పిల్లలకు సంతోషము పెద్దలకు దీవెనలు అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా నాగేంద్ర స్వామి కృపా అందాలని చూస్తున్న మీరంతా కూడా స్వామివారి కృపకు పాత్ర కావాలని మీ శ్రీయుద్ధ ట్రావెలర్ తరఫున ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది వీడియోకు సహకరించినటువంటి ఒక వెంకటేశం గారికి నిర్వాహకులందరికీ కూడా వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా ఛానల్ని ఇప్పటివరకు చూడేటటువంటి వారు దయచేసి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిని ఆదరించండి మిత్రులకు బంధువులకు అందరికీ పంచండి ఈ సమాజంలో మంచిది ఆదరిస్తే అది మరింత పెరుగుతుందని జై శ్రీరామ్ జై హింద్ జై భారత్